फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रिच फ्लेवर्स इवाल्टि मन रेसिपी वच्चेसरिकि चिक्कुडुकाय फ्राई अंडि ई चिक्कुडुकायलु मा पिन्नि वाळ्ळ इंट्लो चेट्टु कासनवंडि मनं इंट्लो पंडिंचुकुन्नां काबट्टि एटुवंटि केमिकल्स पेस्टिसाइड्स याड चेयलेदु काबट्टि इदि कंप्लीट आर्गानिक अंडि मन हेल्थ कि कूडा चाला मंचिदि अंड चाला टेस्टीगा उंटदि मी अंदरि कोसं चिक्कुडुकायल कोस्तो ओक वीडियो तीसानंडि ई चिक्कुडुकायल वच्चेसरिकि मा बाबाय कोसारु आ वीडियो क्लिप्पिंग याड चेस्तुन्नां चूसेद्दां ముందుగా చిక్కుడుకాయలు నేను శుభ్రంగా ఒలిచిపెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ దాకా ఉంటాయి చిక్కుడుకాయలు. మనం ఇంట్లో మందులు లేకుండా కాపించుకున్న చిక్కుడుకాయలు కాబట్టి అస్సలు వేస్ట్ పోలేదండి ఒక్కటి కూడా. శుభ్రంగా దీన్ని ఒకసారి ఫ్రెష్ వాటర్తో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని ఒక గిన్నె తీసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా అన్ని గిన్నెలో వేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. నేను ఇక్కడ మామూలు గిన్నెలోనే పెడుతున్నానండి. మీ దగ్గర కానీ కుక్కర్ ఉన్నట్లయితే కుక్కర్లో ఒక్క విజిల్ కానీ టూ విజిల్స్ కానీ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అయితే మరి చెదిరైపోతుంది. ఇప్పుడు మన కారం కోసం ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో కారం, కొంచెం సాల్ట్, కొబ్బరి ముక్కలు, చిన్నపి పెరపలు, ఒక మూడు చిన్నపి రెబ్బలు మాత్రం తాలింపులోకి ఉంచానండి. మిగతా అవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం. మన కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. దీని మీద ఒక బాండి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, అండ్ రెండు మూడు చిన్నపి రెబ్బలు తీసుకున్నానండి. ఊరికి లైట్గా అలా స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు. మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి. తాలింపులో ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. లైట్గా సాల్ట్, ఎందుకంటే మనం కారంలోనూ చిక్కుడుకాయలు సపరేట్గా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మన చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిపోయినాయండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకుందాం. Thank you.
చాలా సింపుల్. మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకుందాం. ఈ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది.